స్మార్ట్ సింకర్ బాక్సాఫీస్ ని చాలా స్మార్ట్ గా కలెక్షన్ లో కొల్లగొడుతున్నాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మొదట మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుందనే టాక్ నడిచినా ఇప్పుడు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపిస్తోంది. తమకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఇచ్చిన ఈ బ్లాక్ బాస్టర్ మూవీని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్ తో కలుపుకుని 14 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా స్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం దూకుడు తగ్గకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.28 కోట్ల షేర్ ను వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజులకు గాను 11.75 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం తాజాగా 3వ రోజు కూడా అదే దూకుడును ప్రదర్శించింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల పాటు ఓవర్సీస్ ను కలుపుకుని 6.5 కోట్ల షేర్ ను వసూలు చేసి మొత్తంగా ఈ సినిమా 18 కోట్ల వరకు షేర్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 3 రోజులు కలుపుకుని 36 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అన్ని ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభాల బాట పట్టించింది. మరి ఈ చిత్రానికి పోటీగా మరే చిత్రం లేకపోవడంతో వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ చిత్ర వసూళ్లు భారీ ఊపందుకున్నాయి. ఇక 4వ రోజు ఆదివారం ఈ చిత్ర కలెక్షన్లు ఒకేసారి విపరీతంగా పెరిగాయి. కేవలం ఈ ఒక్కరోజే 6.5 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతేకాకుండా ఈ చిత్రం తొలి వారాంతంలోనే 50 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదు చేస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాతో పూరికి చాలాల తర్వాత బిగ్ హిట్ రావడం ఆయా అభిమానులు ఖుషి అవుతున్నారు. హీరో రామ్ తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి 13 ఏళ్ల తర్వాత ఈ రేంజ్ విజయం సొంతం చేసుకున్న హీరో రామ్ ఇక మీదట చేయబోయే సినిమాలు కూడా ఇలాంటి విజయాలే సొంతం చేసుకోవాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.